కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి లీడర్ లో టీడీపీ నాయకులు, రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు మనతో పాటున్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, వెల్కమ్ టు లీడర్. గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఎలాంటి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చారు, ఎవరి స్ఫూర్తితో వచ్చారు సార్? 1989లో చంద్రబాబు నాయుడు గారు కుప్పం కంటెక్ట్ చేసేటప్పుడు ఆయనకు క్యాన్వాస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు నేను కుప్పంలోనే ఉన్నా. మరి దాని తర్వాత 2-3 సంవత్సరాలు ఆయనతో చేసే ప్రోగ్రాములు కానీ, ఆయన చిత్తూరు జిల్లాలో తిరిగే కార్యక్రమం కానీ, డెవలప్మెంట్ కానీ, అవన్నీ చూస్తే ఓ ఇలాంటి లీడర్ దగ్గర పనిచేయాలి అనిపించి అప్పటి నుంచి రాజకీయాల్లో ఇంట్రెస్ట్. అంటే అప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. అప్పుడే చిత్తూరు జిల్లా ప్రచార కార్యదర్శిగా చంద్రబాబు నాయుడు గారు నన్ను నియమించడం, దాని తర్వాత సెక్రటరీగా ఉండడం, దాని తర్వాత రాజ్యసభ రావడం, దాదాపు 20 సంవత్సరాలు నేను పార్టీ పనిచేసిన తర్వాత నాకు రాజ్యసభ ఇవ్వడం జరిగింది. రాజ్యసభ పార్లమెంట్ ఎంపీగా మీరు ఇక్కడ కడప అభివృద్ధికి చేసిన కృషి ఏంటంటారు? ముఖ్యంగా రాజ్యసభకు ఏదైతే కడప జిల్లాకు రావాల్సిన ఇష్యూస్ ఉన్నాయో, రైల్వేస్లో కానీ, ఎయిర్పోర్టు ఓపెనింగ్ అయితే అది ఎప్పుడో టెండర్ పిలిచి మూల పడిపోయి ఉంటే అశోక్ గజపతి అది పట్టుకొని కడప ఎయిర్పోర్ట్ ఓపెనింగు, దాని తర్వాత ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షను ఆ విధంగా ఎత్తుకుంటే ట్రైన్స్లలో చాలా వరకు స్టాపింగ్స్, కొత్త ట్రైన్స్ తీసుకురావడము, ఇప్పుడు అమరావతికి ట్రైన్ తీసుకురావడము, ఇవన్నీ కూడా ఇలా తీసుకోకపోతే ప్రతి కార్యక్రమాలు ఈ ఏదైతే సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయో ఆ సెంట్రల్ స్కీమ్స్ అన్ని కూడా జిల్లాకు ఎక్కువ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరిగిందంటారు? విభజన జరిగిన తర్వాత రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉండి కూడా ఒక ఆఫీస్ లేదు, ఒక టేబుల్ లేదు, ఒక కంప్యూటర్ లేదు, అయినా కూడా భారతదేశంలో ఎక్కడా జరిగినంత డెవలప్మెంట్ ప్లస్ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందని ఘంటాపథంగా చెప్పగలుగుతాను. అది ఒక ప్రౌడ్గా కూడా చెప్పగలుగుతాను. ఈ 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారా? బ్రహ్మాండంగా. అందులో అవేర్నెస్ ఏ విధంగా వచ్చిందంటే ప్రతి వారం వారం ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ పెట్టడము, ఈ పథకాలు ఉన్నాయి ఏ విధంగా అమలు చేసుకోవాలి, ఏ విధంగా మన్రేగా ఉంది, మన్రేగా చేసుకుంటే మనకు మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది, మెటీరియల్ కాంపోనెంట్ వస్తే మొత్తం గ్రామాల్లో అంతా కూడా సీసీ రోడ్లు వేయచ్చు, అలాంటి 1-2 కాదు 100 కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో చేయడం, భారతదేశంలోనే ఇన్ని కార్యక్రమాలు అంటే మన్రేగా యూజ్ చేసుకొని, లేకపోతే స్టేట్ ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్ మ్యాచ్ చేసుకొని ఆ కార్యక్రమం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అని మనకు అవార్డులు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు అలాగే అభివృద్ధి ప్రజలు గుర్తించారంటారా ఈ 5 ఏళ్ల కాలంలో? ప్రజలు గుర్తించడానికి నిదర్శనమే మనకు నంద్యాల బై ఎలక్షన్, హయ్యెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్న నంద్యాల కూడా ఆ రోజు మనకు రావడం, అప్పటికి ఇంకా మేము బీజేపీతో కూడా విడిపోలా, అలాగే కాకినాడలో రావడం, అసలు ఇప్పుడు ఎలక్షన్లో తిరుగుతుంటే ప్రజల స్పందన చూస్తే అసలు ఏ విధంగా ఉందంటే ఒక సైలెంట్ అండర్ కరెంట్ ఉంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేశారు, బీజేపీ నుంచి బయటకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? ఆ రోజు కూడా బీజేపీతో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కాంగ్రెస్కు ఆల్టర్నేట్గా బీజేపీ ఉంది, 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఫెయిల్ అయింది, మన రాష్ట్ర విభజన గాయపరిచింది వాళ్ళే, రాష్ట్ర విభజన కారకులు వాళ్ళే, దానికి తోడు అప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేట్ లేదు బీజేపీతో పెట్టుకుంటే, మన రాష్ట్ర విభజన చట్టంలో ఏదైతే బీజేపీ పోరాడిందో మనం అడిగామో ఈ కార్యక్రమాలు నెరవేరుస్తారు అనే ఉద్దేశంతో బీజేపీతో పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఏ విధంగా మేము వాళ్ళతో గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్ బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా పోరాడాము, నో కాన్ఫిడెన్స్ పెట్టడం కానీ, అంతకుముందు పార్లమెంట్లో వాళ్ళతో ఉన్నప్పుడు కూడా మేము ప్రతి పార్లమెంట్లోనూ మన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలు చేయండి, అమలు చేయండి, అమలు చేయండి అని ఏ విధంగా పోరాడిందో మీరే సాక్షి. అలాగే వైసీపీ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశాము, ఎంపీలు రాజీనామా కూడా చేశాము అంటున్నారు, టీడీపీ ఏం చేసింది ప్రత్యేక హోదా కోసం? కేవలము రాజీనామా అనేది అవిశ్వాస తీర్మానం పెడుతుంటే మోడీకి అగనిస్ట్గా ఓటు వేయాల్సి వస్తుందేమో అనే ఉద్దేశంతోనే వారు రాజీనామా చేయడం. అలాంటి పార్టీలు ఎందుకు ఇలా చేశాయని విశ్లేషిస్తే జగన్మోహన్ రెడ్డి కేసులు ఒక పక్క సిబిఐ హైకోర్టులో ఉన్నాయి, నెక్స్ట్ ఈడీ కేసులు ఎంక్వైరీలో ఉన్నాయి, ఆ ఈడీ కేసుల్లో మళ్ళా ఎక్కడ వాళ్ళు ఇరికిచ్చేస్తారు, నరేంద్ర మోడీ ఒక కక్షపూరితమైన రాజకీయ నాయకుడు అనే ఉద్దేశంతో వాళ్ళకి వీళ్ళు మోకాలుడ్డారు. అలాగే తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకుంది ప్రత్యేక ప్యాకేజీ అంటూ కూడా, ప్రత్యేక ప్యాకేజీ ఆ తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదా అంటూ యూటర్న్ తీసుకుందని కూడా వైసీపీ అంటుంది. దాంట్లో చాలా క్లారిటీగా 100 సార్లు మా పార్టీ అధ్యక్షుడు, మేము అందరం చెప్పాం ప్రత్యేక హోదా కావాలని ఫస్ట్లోనే అడిగాం. పోలవరం ఇవ్వకుండా ఉంటే, 7 మండలాలు ఇవ్వకుండా ఉంటే మేము ప్రమాణ స్వీకారం కూడా చేయము అని ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత, దాని తర్వాత ఏదైతే ప్రత్యేక హోదాది ఒక మొరాలిటీ వర్కౌట్ చేస్తామన్నారు, 6 నెలల లోపలే మాకు ఇవ్వాలని అడిగాము. అప్పుడు ఏదో బీహార్ ఎలక్షన్ ఉంది, బెంగాల్ ఎలక్షన్ ఉంది, మహారాష్ట్ర ఎలక్షన్ ఉంది, ఫస్ట్ మహారాష్ట్ర ఎలక్షన్ వచ్చింది, మహారాష్ట్ర ఎలక్షన్ అయిపోనివ్వండి చేస్తామన్నారు, దాని తర్వాత బీహార్ ఎలక్షన్ అన్నారు, దాని తర్వాత బెంగాల్ ఎలక్షన్ అన్నారు, ఇట్లా ఏదో ఒకటి కుంటుసాకులు చెప్పుకుంటా పోయినప్పుడు ఆ రోజు 2016లో
ఏదైతే ప్రత్యేక హోదా ఇచ్చేదానికి ప్లానింగ్ కమిషన్ ఒప్పుకోలేదు, అది మిగతా స్టేట్లో ప్రాబ్లం అవుతుంది. ప్రత్యేక హోదాలో ఏదైతే వస్తాయో అవన్నీ కూడా తూచా తప్పకుండా పైసా టు పైసా మీకు ఏ బెనిఫిట్స్ వస్తాయో 100% బెనిఫిట్స్ మేము పాస్ ఆన్ చేస్తామని చెప్పినప్పుడు ఏదైనా ఒకటే కదా రాష్ట్రం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది, క్లారిటీగా చెప్పడం జరిగింది, వాళ్ళని అభినందించడం కూడా జరిగింది. దాని తర్వాత కూడా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆ ప్రత్యేక ప్యాకేజ్ కూడా చేయలేదు. వేరే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరు, మీరు మోసం చేశారు కదా అని ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసాం. మీరు ప్రత్యేకంగా చారిటబుల్ ట్రస్ట్ కూడా పెట్టారు, ఈ మీ ట్రస్ట్ ద్వారా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు, ఇక్కడున్న ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఎప్పుడైతే మా తాతగారు సీఎం సుబ్బారెడ్డిని ఈ గ్రామంలో ఆయన ముందు నుంచి కూడా ఈ ప్రాంతంలో రాజకీయంగా కొంచెం బాగా చేసేవాడు, ఆయన చనిపోయిన తర్వాత మేము కొద్దిగా బిజినెస్లో డెవలప్ అయిన తర్వాత ఏదో ఒకటి ప్రజలకు చేయాలనే ఉద్దేశంతో ముందు మెడికల్ క్యాంప్స్, కొంచెం ఎడ్యుకేషను, స్కూల్స్కు కంప్యూటర్లు ఇవ్వడం ఇవన్నీ జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడో మా గ్రామంలో కొంతమందికి హౌసింగ్ కావాలని అడిగితే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయలేదు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మేము చేయమన్నారు. అప్పుడు మేము అన్నదమ్ములు అందరం కూర్చొని మా ట్రస్ట్ ఒకటి ఓపెన్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా దాదాపు గ్రామంలో 300 ఇళ్ళు, ఇప్పుడు చూశారు మీరు ఇలాంటి కాలనీ ఒక గేటెడ్ కమ్యూనిటీ సిటీలో ఎట్లుంటుందో అట్లా ఒక గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి ఈవెన్ రోడ్స్, డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ కనెక్షను, డిష్ కనెక్షను ప్రతి ఒక్కటి కూడా చేసి వాళ్ళని డైరెక్ట్గా సూట్ కేసు తీసుకుని వచ్చి ఇంట్లో చేర్పించే విధంగా 300 హౌసెస్ ఆ మాదిరి మేము సొంతంగా ల్యాండ్ మాది మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ నుంచి ఒక బెనిఫిట్ తీసుకోకుండా ఇంక్లూడింగ్ సీసీ రోడ్స్ కూడా గవర్నమెంట్ నుంచి కాదు, ఈ ల్యాండ్ ఇక్కడ కట్టించిన అన్ని ఇల్లు కూడా సొంతంగా చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపోజిషన్ లేడు ఆయనతో ఫస్ట్ ప్రారంభించి మళ్ళీ ఓపెనింగ్ కూడా ఆయనే తీసుకొని వచ్చి చేశారు. రాయలసీమ అనగానే చాలా కరువు ప్రాంతం, సాగు తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది, ఈ ప్రభుత్వంలో ఆ సమస్య తీర్చగలిగిందంటారా టీడీపీ? మీకు ఎగ్జాంపుల్ ఒకటే, ఎంటైర్ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి ఇంటి ఇంటికి మినరల్ వాటర్, నాకైతే వచ్చిన ఎంపీ గ్రాంట్లో చాలా వరకు ఎక్కువ మినరల్ ప్లాంట్లోకే ఇచ్చాను. మీకు ఎగ్జాంపుల్ పులివెందుల్లో రాజశేఖర రెడ్డి కుటుంబం దాదాపు 30-40 సంవత్సరాల నుంచి సర్పంచ్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ దగ్గరకు వాళ్ళే చేశారు. అక్కడ 90% గ్రామాలకు నేనే మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చా, సాగునీరు తాగునీరు చెప్పారు. జిల్లాలో ఇప్పుడు ఒక రాయిచోటి కొంత ప్రాంతంలో తప్పితే ఎక్కడ కూడా జిల్లాలో తాగునీటికి ఇబ్బంది లేదు. ఇంత సమ్మర్లో అయితే చాలా ఇబ్బంది ఉండేది. మనకు ఏదైతే గాలేరు నగరి ద్వారా గండికోటకు, మైలవరంకు నీళ్ళు వచ్చాయో, అలాగే బ్రహ్మంగారి మఠంకు తెలుగు గంగ ద్వారా వచ్చాయో, అవి ఇప్పుడు మొత్తం జిల్లా అంతటి కూడా డ్రింకింగ్ వాటర్ వస్తుంది. ఇంకా ఫ్యూచర్లో గోదావరి పెన్న అనుసంధానం చేస్తే సోమశీల బ్యాక్ వాటర్ మాకు జిల్లాకంతా కూడా డ్రింకింగ్ వాటర్ సరిపోతుంది. ఒక పక్క ఇట్లా మైలవరంలో ఉంటుంది, పైన కింద వచ్చే సోమశీల ఉంటుంది. జిల్లాకు ఇంకా సాగునీరు కానీ తాగునీరు కానీ ఇబ్బంది ఉండదు. లక్కీగా ఏంటంటే మన జిల్లాలో దాదాపు 100 టీఎంసీల నీళ్లు స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఉంది. అయితే ఈ సాగునీరు అందించడం వలన అలాగే పథకాల వలన రైతులు టీడీపీ వైపు ఉన్నారనుకోవచ్చా? ఈరోజు సింహాద్రిపురం, లింగాల, తొండూరు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది, 3.5 లాక్ కంట్రీలో ఎక్కడా లేదు. అది కేవలము ఈ నీరు వచ్చిన దానివల్ల. ఆ రైతులు కూడా నిన్న పులివెందుల మీటింగ్ చూస్తే 40,000 మంది వచ్చారు. భారీ స్పందన రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఆ విధంగా స్పందన వచ్చిందంటే రైతుల్లో మార్పు బ్రహ్మాండం కనబడుతుంది. ఎక్కడ చూసినా డిస్కషన్, మరీ చంద్రబాబు నాయుడు వస్తేనే ఈ నీళ్ళు వస్తాయి, ఈ నిధులు వస్తాయి, ఈ డెవలప్మెంట్ వస్తుంది, ఈ సంక్షేమ పథకాలు అమల్లో ఉంటాయని ప్రతి ఒక్కరు వెయిట్ చూస్తున్నారు. మేము అసలు ఎలక్షన్లకు నేను ఎన్నో ఎలక్షన్లు చేశాను ఈ మాదిరి. అసలు ముఖ్యంగా ఉమెన్లో 18 ఇయర్స్ నుంచి అప్ టు ముసలామెడు వరకు 90 సంవత్సరాల వరకు, నానా బాబు ఎక్కడ సైకిల్ గుర్తు దీంట్లో చూపించు, అక్కడ నేను బటన్ వస్తానని వాళ్ళు అడుగుతున్నారంటే మనము వెళితే మేము సైకిల్కే కదా, మీరు వేరే కాలనీ చూసుకోండి, మేమంతా సైకిల్కే కదా అని చెప్తున్నారంటే నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా మైనారిటీ సంక్షేమానికి కడప జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? మైనారిటీస్కు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకు హజ్ హౌస్ లాక్కుంటే కడప జిల్లాకే హజ్ హౌస్ కట్టి ప్రారంభించి ఓపెనింగ్ కూడా జరుగుతుంది. అలాగే మైనారిటీస్కు స్కీములు చూస్తే చాలా విధంగా హౌసింగ్ సపరేట్గా చేస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఈ రీసెంట్గా ఇమాములకు శాలరీ ఇవ్వడం కానీ, మళ్ళీ వర్క్ బోర్డు సపరేట్గా చేసి ముస్లిం మైనారిటీస్ కోసం ఒక నిధి ఏర్పాటు చేసి దాంట్లో నుంచే ఖర్చు పెడుతున్నారు. అలాగే కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి మీరు చేసిన దీక్ష ఫలితాన్ని ఇచ్చిందంటారా? నాకు కడప దీక్ష చేసినప్పుడైతే ఈ ప్రజలే అండ, నేను కూర్చుంటే 12 రోజులు డైలీ 40,000 మంది, 50,000 మంది కడపకు వచ్చి నాకు మద్దతు తెలపడం, ఆ స్ఫూర్తితో నాకు ఇంకా 1,000 ఏనుగులు బలం ఇచ్చినట్లు నేను అక్కడే కూర్చొని చేస్తే, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని
కేంద్రం మీద నేను వ్యతిరేకంగా దీక్ష కూర్చుంటే మన ఎంపీలందరూ పోయి అక్కడ మినిస్టర్ని కలిస్తే ఆయన నాకు ఫోన్లో మాట్లాడి నువ్వు విరమించేసే వారం రోజుల్లో మేము అనౌన్స్ చేస్తామన్నాడు. దాని తర్వాత మేము అందరం ఎంపీలు పోతే మాకు అపాయింట్మెంట్ లేదు, గేట్ బయటనే పోలీసు వాళ్ళని పెట్టించారు. అదన్నీ చేయకుండా ఉంటే ముఖ్యమంత్రి 6,000 ఎకరాల ల్యాండ్ ఎక్వేషన్ చేసి అక్కడ ఫౌండేషన్ వేసి ఈరోజు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒక ఎండీని అపాయింట్ చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా తయారు చేశారు. త్వరలోనే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దాని కన్స్ట్రక్షన్ కూడా ప్రారంభమవుతుంది తెలియజేస్తుంది. ఈ 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు గారి సహకారం ఎలా ఉంది కడప జిల్లాకు? మాకు ముఖ్యంగా కడప జిల్లాకి 100 TMCల కెపాసిటీ ఉంది. 100 TMCల కెపాసిటీ స్టోరేజ్ చేసిన కెపాసిటీ ఉంటే గాలేరు నగరి కంప్లీట్ చేశాడు, తెలుగంగ కంప్లీట్ చేశాడు, గండికోటకు నీళ్ళు తీసుకొని వచ్చాడు, మైలవరంకు నీళ్ళు తీసుకొని వచ్చాడు, బ్రహ్మంగారి మఠకు నీళ్ళు తీసుకొని వచ్చాడు, గోదావరి పెన్న అనుసంధానం చేస్తున్నారు, సోమశిల బ్యాక్ వాటర్ కూడా మళ్ళీ మాకు వచ్చేస్తుంది పెన్నాకంటే బ్రహ్మాండంగా. అవే కాకుండా కొన్ని ఇండస్ట్రీస్ చేశాడు. ముఖ్యంగా రైతులకైతే డ్రిప్ ఇరిగేషన్ బ్రహ్మాండంగా చేశాడు. రైతుకు ఏమేమి కావాలనో ట్రాక్టర్లు కానీ పనిముట్లు కానీ అలాగే బీసీలకి ఒక్క స్కీములు చెప్పుకుంటా పోతే కొన్ని వందల స్కీములు మానవుడికి ఏమేమి అవసరం ఉండే అన్ని చేశారు. రమేష్ గారు, ప్రచారం ఎలా సాగుతుంది? ఎటువంటి స్పందన వస్తుంది ప్రజల నుండి? ఇక్కడ ప్రొద్దుటూరులో ముస్లింస్ వన్ సైడ్గా అసలు ఎప్పుడప్పుడు ఎలక్షన్ రావాలన్నా ఈ ఓటు మేము వేసే ఓటు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగాని వాళ్ళే చెప్తున్నారు. ప్రొద్దుటూరులో అయితే దాదాపు 35,000 మంది ముస్లింస్ ఉన్నారు. 90% పోల్ అయ్యేటట్లు ఉంది. 90%లో ఒక్క ఓటు కూడా పక్కకు పోయేటట్టు కనపడలా. ప్రొద్దుటూరులో కడప జిల్లాలో ఎత్తుకుంటే బీసీలు ఎక్కువ ఉన్నారు. ప్రొద్దుటూరులో ముఖ్యంగా చేనేతలు ఎక్కువ ఉన్నారు. చేనేతలు దాదాపు 70,000 ఉన్నారు. వన్ సైడ్గా అసలు ఉమెన్లో చూస్తుంటే మీరు రావాల్సిన అవసరం లేదు, మా దగ్గర రావాల్సిన అవసరం లేదు, మీరు వేరే దగ్గర చూసుకోండి, మేమంతా సైకిల్ 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 అని చెప్తున్నారు. టీడీపీకి విజయావకాశాలు పెంచే అంశాలు ఏంటి అనుకుంటున్నారు సార్? ప్రజలు చేసిన అభివృద్ధి, ఏదైతే సంక్షేమ పథకాలు చేశారో ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరినాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రీజన్ ప్లేస్ ఒకరికడు ఇది మన పార్టీ వాళ్ళు కాదు కాదు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందరికీ చేరిన కాబట్టి ఈరోజు కోటి మంది మహిళలు. నిన్ననే 48 లక్షలకి అన్నదాత సుఖీభావ డబ్బులు పడినాయి. ఈరోజు ఏదైతే డ్వాక్రా ఉందో 4,000 పడుతుంది. రేపు రుణమాఫీ 4వ విడత పడుతుంది. మళ్ళీ 8వ తారీఖు రుణమాఫీ 5వ విడత పడుతుంది. ఏదైతే మాట చెప్పిన ప్రకారమో ఈ చెల్లని చెక్కులని వైసీపీ వాళ్ళు కదా, ఈరోజు వైసీపీ వాళ్ళు చల్లకుండా పోతున్నారు ప్రజలలో. సార్, రిజల్ట్ ఏ విధంగా, ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? 150 సీట్లు పైచిలకే. ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే మిషన్ 150 అన్నారో మిషన్ 150 ప్రకారం 150. ఒకప్పుడు 94లో ఏ విధంగా ప్రభంజనం వచ్చిందో కాంగ్రెస్కి 18 సీట్లు వచ్చినాయి. ఆ విధంగా వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. టీడీపీకి ఎందుకు ఓటేయాలంటారు ప్రజలు? ఇన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, సంతోషంగా ఉన్నాం, ఇంకా మా పిల్లల భవిష్యత్తు బంగారు బాట కావాలంటే టీడీపీకి ఓటేయాలని నిర్ణయించుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.